60 ఏళ్లు దాటిన వయస్సులో మహిళ సైకిల్ ప్రయాణం చేస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధురాలు కేతమ్మ. నిజాంపేట మండలం తిప్పనగుల గ్రామానికి చెందిన జంకం కేతమ్మపై మీటీవీ ప్రత్యేక కథనం. వయస్సు 67 సంవత్సరాలు. తమ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆమె గ్రామం నుంచి నందికామ గ్రామానికి బస్సు సౌకర్యం కోసం వెళ్లడానికి ప్రతిరోజు సైకిల్ తొక్కుతూ నందికామ గ్రామానికి 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల తాను ఆరోగ్యంతో ఉండడంతో పాటు పనులకు వెళ్లడానికి బస్సు అందుబాటులో ఉండే సమయానికి చేరువ అవుతున్నానని వృద్ధురాలు ఆనందంగా చెప్పుకుంటోంది. సైకిల్పై వచ్చిన కేతమ్మను చూసి చాలా మంది మొదట్లో చాదస్తం అనుకున్నారు. కానీ నేడు ఆ మారుతున్న ఆరోగ్య పరిస్థితులతో అనుకూల రవాణా సౌకర్యాలతో ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మేలని పలువురు అభినందిస్తున్నారు. ఇబ్బంది పడకుండా రోడ్డు పంటి సైకిల్ దొక్కకుండా ఎటు దొరుకుతాడు పోతున్నా. వీడికి 4-5 సంవత్సరాల నుంచి బస్సు రాదు. మా ఊరికి ఆటో కిరాయి కావాలంటే 5-5 రూపాయలు అంటే రాంపడకు తీసుకుపోతారు, తీసుకొస్తారు ఆటో కిరాయి. అది ఇబ్బంది టైంకు రాక పొరుగురు నుంచి ఆటో తెచ్చుకుంటే 1000 రూపాయలు అడిగితే ఇబ్బందికి నా మనవాడు బాగా లేకుంటే నేను సైకిల్ మీద పోయి నందిగా మన రెండు బట్టి నేను ఆటో కిరే మాట్లాడుకుని నా మనమని హాస్పిటల్కి తీసుకుపోయినా బస్సు లేక ఇబ్బంది పడకుండా ఎండలో నేను సైకిల్ దొక్కని వేసిన అయిపోయింది. ఇది నాకు ఇబ్బంది అయ్యి ఇప్పుడు ఎక్కడ పోయినా పులిమాటికి పోయినా నాలాపురం పోయినా కలకుండ పోయినా దోమకొండ పోయినా ఇదే మధ్యలో నుంచి నేను పోతున్నా వస్తున్నా. నాకు ఇబ్బంది కలగా మా ఊరికి ఉన్నది నేను సైకిల్ మీద పోతున్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? ఇక ఏం చేయాలంటే ఇక నేను ఏం చేయాలంటే మా ఊరికి బస్సు ఇస్తారా నాకు ఇంత ఏం చేస్తారో అది దయపరకు నేను ఇప్పుడు తొక్కేది గారు నాజం కూడా మొత్తం ఇరిగిపోయింది. నేను మస్తు కష్టం చేసిన కాకపోతే ఊర్లలో దలుచుకోరు.